సమిట్ కోసం నగరాన్ని అందంగా తీర్చిదిద్దే పనిలో అన్ని డిపార్ట్మెంట్లు పడి కానీ సిటీ అందాలను చూపించే పనిలో టూరిజం డిపార్ట్మెంట్ ఉంది. టీఏ స్పాట్స్ ఎట్లా ప్యాకేజెస్ ఉండేలా ఎట్లాంటి ప్యాకేజెస్ టోటల్ ఎన్ని ఉన్నాయి ప్యాకేజెస్? మొత్తంగా ఒక 12 టూర్స్ వీళ్ళ కోసం ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో హైదరాబాద్ సిటీ టూర్, జస్ట్ దే వాంట్ టు జస్ట్ సీ హైదరాబాద్ సిటీ అంటే హైదరాబాద్ చుట్టూ తిప్పి చుట్టూ. రెండోది రామోజీ ఫిల్మ్ సిటీ టూర్. రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఈరోజు మనకి లోకల్గా మామూలు సిటీ అనుకున్న టూర్ అనుకున్న ప్రపంచంలో అతిపెద్ద స్టూడియో అది, అంతకంటే పెద్ద స్టూడియో వరల్డ్లో లేదు. సో అది ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ లాగా చూపించడం. హైదరాబాద్ పర్ల్స్, హైదరాబాద్ పర్ల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం కాబట్టి సో పర్ల్స్ ఎలా తయారు చేస్తారు, ఎట్లా వాటిని కల్చర్ని చేయటం, దాన్ని మళ్ళీ ఒక హారం లాగా తయారు చేయడం, అదంతా చూపించేది ఒక టూర్. తర్వాత సైక్లింగ్ టూర్, సిటీ చుట్టుపక్కల ఇంపార్టెంట్ ప్లేసెస్లో సైక్లింగ్ ద్వారా తీసుకెళ్ళటం. తర్వాత మైక్రో బ్యూరీస్, ఈ మధ్య కొత్తగా మనం ఒక మైక్రో బ్యూరీస్ కూడా పెట్టడం జరిగింది. కొంతమంది కంట్రీస్ వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అది చూడటం. గోల్ఫ్, మన దగ్గర ఒక 5 గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి, ఆ గోల్ఫ్కి సంబంధించి వాళ్ళకి చూపించడం. తర్వాత చుట్టుపక్కల ఉండే విలేజెస్ చూడాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల విలేజెస్ తిప్పి చూపించడం. తర్వాత హైదరాబాద్ క్రాఫ్ట్స్, హైదరాబాద్ హ్యాండ్లూమ్స్, అది చూపించేది ఒక టూర్. డివైన్ టూర్ అంటే ఓన్లీ కేవలం గుళ్ళు, చర్చెస్ ఇలాంటివి చూపించడం ఒక డివైన్ టూర్ అనేది. తర్వాత హైదరాబాద్ బై నైట్ అంటే ఈవినింగ్స్ ఎట్లా ఉంటుంది హైదరాబాద్ చూపించడం, అదొక టూర్. సో ఈ రకంగా ఎవరికి ఏ రకమైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ పద్ధతిలో హైదరాబాద్ చూపించే విధంగా 12 ప్యాకేజ్ సిద్ధంగా ఉన్నాయి. సో వాళ్ళు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఒక రోజంతా కానీ లేక హాఫ్ డే కానీ, కొంతమంది ఏమో వాళ్ళ స్పౌజెస్ని, పిల్లల్ని, భార్య పిల్లల్ని కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కాన్ఫరెన్స్లో ఉంటే వాళ్ళు బయట తిరగడానికి కూడా కంప్లీట్ ఒకసారి ఆ అకౌంట్ వాళ్ళు ఏదైతే కావాలంటారో దాంట్లో తీసుకెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయటమే సార్. మరి పికప్ డ్రాపింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది, మరి వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు అయితే మస్తుగా టూర్లు ఉన్నాయి. ఒక గుడి దగ్గర నుంచి షురూ చేస్తే హిస్టారికల్ బిల్డింగ్ వరకు కూడా, దాంతోపాటు ఒక పెద్ద స్టూడియో వరకు కూడా టూర్లు మస్తు ప్లాన్ చేశారు. మరి వీళ్ళని ఎక్కడి నుంచి పిక్ చేసుకుంటారు, ఎక్కడ డ్రాప్ చేస్తారు, మరి ప్యాకేజ్ అమౌంట్ ఎట్లుంది? సో వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు ఉన్న హోటల్ నుండి పికప్ చేసే సిస్టమ్ ఉంది, లేక కాన్ఫరెన్స్ పాయింట్ నుండి పికప్ చేసే సిస్టమ్. వాళ్ళు ఇప్పుడు ఒక 27-30 హోటల్స్లో 27-30 దాకా ఉన్నాయి. ప్రధానంగా అయితే 18, ఇంకొన్ని హోటల్స్ అడిషనల్గా అక్కడక్కడ ఉంటున్నారు. సో వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నుండి పికప్ చేసుకునేది ఒకటైతే, వెన్యూ సెంటర్ నుండి వెళ్ళేది రెండు ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడైతే పికప్ చేసుకుంటారో మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తారు. $100 అంటే కొన్ని 60 ఉండొచ్చు, అంటే 2000 నుండి 3000, 4000, 5000 దాకా ఈ ప్యాకేజెస్ ఉంటాయి. సో వాళ్ళని పికప్ చేసి మళ్ళీ డ్రాప్ చేసి భోజనం అన్నీ చూసుకొని గైడ్స్ చూపించి గైడ్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళని హ్యాపీగా వాళ్ళ ఎక్కడైతే ఎక్కారో అక్కడ దించే వరకు ఉండే ప్రైస్ కాబట్టి సో ఇట్స్ ఏ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ ది ఇంటర్నేషనల్ డెలిగేట్స్. ఇప్పుడు మనం అంటే ఒక్కొక్క మనిషిని బట్టి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఎక్కువ మందికి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ హెరిటేజ్ సిటీస్ ప్లేసెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సపోజ్ ఒక చార్మినార్ చూడాలంటే, ఒక గోల్కొండ ఫోర్ట్ చూడాలి, లేక ఒక అయత్ బక్షి బేగం చూడాలి, కులికుర్ తిబ్షా టూమ్స్ చూడాలి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్యాకేజ్ చేసారో అది కేవలం జిఎస్ సమ్మిట్ కోసం వచ్చేటోళ్ళ కోసమా, లేదంటే బయట నుంచి కూడా ఫారినర్స్ ఎవరైనా వచ్చి అప్రోచ్ అయ్యే అవకాశం ఉందండి? వేరే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇంతకుముందు చెప్పినట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ హెరిటేజ్ టూర్ అనుకోండి, మా 9కి వెళ్ళి 2కి వస్తారు. వాళ్ళు కులికుర్ తిబ్షా టూమ్స్, గోల్కొండ ఫోర్ట్, తరమతి బజారి కాంప్లెక్స్కి వెళ్ళి కల్చరల్ షో ఉంటుంది, బిద్రీ వర్క్షాప్ ఉంటుంది, పర్ల్ వర్క్షాప్ ఉంటుంది, బ్యాంగిల్స్ ఉంటాయి, హ్యాండ్లూమ్ ఇవి ఉంటాయి. ఇది 5000 కింద పెట్టాము మనం దీంట్లో. అంటే ఇంక్లూడ్స్ ట్రాన్స్పోర్టేషన్, ఎంట్రీ టికెట్స్, లంచ్ ఇవన్నీ కలిపి. బట్ నార్మల్గా ఇండియన్స్కి అంత రేట్ పెట్టాలంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఎంత ఫీల్ అవుతారు. కాబట్టి అప్పుడు ఆ లంచ్ ఇచ్చే ఐటమ్స్ తగ్గించడం, ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో, లేదా దీనిలో ఒక ఐటెం తగ్గించడం, ఒక ఏరియా తగ్గించడం ఇలాంటివి చేసి దాన్ని మళ్ళీ తక్కువ చేసి అమౌంట్ తక్కువ చేసి మిగతా రోజులు కూడా అందుబాటులో ఉంటాయి. లేదు ఎవరైనా స్పెసిఫిక్గా మాకు ఇవన్నీ కావాలంటే వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది మొత్తానికైతే మీరుండే హోటల్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకొని మా సిటీ అందాలు చూపించడానికి మేము రెడీగా ఉంటున్నామంటున్నారు టూరిజం డిపార్ట్మెంట్. మరి వచ్చే విదేశీయులను ఏ టూరిజం ప్యాకేజ్ మస్తుగా అట్రాక్ట్ చేస్తుందో చూద్దాం. కెమెరా పర్సన్ మధుతో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.